हाई अंडी नेनु मी केडर अदे नेनु कोंडदर्रा जलगोनर बोनरा ईरोजु ई वीडियोलोनी मा गिरिजनल प्राचीन वेट पद्धति चूपिंचबोतुन्नानु अलागे मा उद्देशं पक्षुलु गानी जंतुलु गानी चंपडं कादंडी अप्पुडे चेसुकोनि मा पूर्वीकुलु इप्पुडे अयिते अवलु चेयट्लेदंडि व्यवसायं मीद आधारपडि ब्रतुकुतुन्नारु अलागे ई वेट एला चेयालन्नदि ई वीडियोलो चूपिस्तानु रंडि नातो पाटु ముందుగా మనకి బియ్యం అలాగే గంటలు కావాలండి తర్వాత మనకి దారం కావాలి అలాగే మనకి కర్రలు కావాలండి అలాగే కత్తి ఇప్పుడు పదండి నేను అయితే అంత దూరం రాలేదండి మా ఊరికి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరం ఉంటది అలాగే ఇక్కడ ఎక్కువ ముళ్ళులు ఉంటాయి అలాగే ఇక్కడ పుట్టలు ఉంటాయండి పాములు కూడా ఎక్కువ ఉంటాయి చూడండి నేను ఈ పుట్టవారిని కాల్ చేసాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముళ్ళు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ గీసేస్తాయి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలండి అలాగే నేను సాయంత్రం పూటలు వచ్చాను సాయంత్రం పూటలు ఉరిలేస్తే ఉదయానికల్లా పడతాయి ఎందుకంటే సాయంత్రం పూటల పక్షులన్నీ వాటి గూట్లకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి సాయంత్రం వేస్తే ఊరి ఉదయం పడిపోతాయండి పక్షులన్నీ రండి ఊరేయడానికి మనకు ముందుగా ఇలా కర్ర చూసుకోవాలండి ఇలా సన్నటి కర్ర చూసుకోవాలి మనం వంగుతుందలే చూసుకోవాలి తర్వాత మనం శుభ్రం చేసుకోవాలండి ఈ చెట్టు ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనకి ఎంత హైట్ కావాలన్నది చూసుకోవాలండి ఇలా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి నేను ఇక్కడికి అయితే నరుక్కుంటున్నాను ఇక్కడికి నరుక్కున్న ఈ కర్రనే మనం సాఫీ చేసుకోవాలండి నరికిన ఈ మొక్కని ఎంతవరకు సాగుతుందో అలా చూసుకోలేండి చూశారు కదా ఎంత స్పీడ్గా వెళ్తుందో ఆ తర్వాత మనం మన దగ్గర ఉన్న ఈ తోటను తీసుకోవాలండి ఈ తోట ఉంది కదా ఈ తోట మనకి ఎంత కావాలో అంత చూసుకొని కోసుకోవాలండి ఈ దారం చెప్పులు కుట్టే దారం అండి ఎంత తెంపినా మనం తెగదు చూశారు కదా మనకి కావాల్సిన తీసుకుందాం ఈ దారం ఒక మూర ఉందండి కోసిన ఈ దారాన్ని మనకి ఈ కర్చోవను కట్టుకోవాలండి ఇక్కడ కొంచెం దట్టి కట్టుకోవాలి కరగ దట్టి తోడు కట్టిన తర్వాత మనం ఇలాగా తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యలో ఇలాంటి చిన్న పొల కట్టాలి ఇలా కట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇలాగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జారుముడి వేసుకోవాలండి నేనైతే జారుముడి వేసుకున్నాను చూసా కదా ఇదిగోనండి జారుతుంది అలాగే ఇక్కడ ఒక కొయ్యని పాతుకున్నాం అండి మామూలు ప్లెయిన్ కొన్న కొయ్యని అలాగే ఇక్కడ యూ షేప్లో ఉన్న కొయ్యని ఇక్కడ పాతుకున్నాం మనం మధ్యలో చిన్న పొలను కట్టాం కదండి ఆ పొలను జాయి తీసుకొచ్చి ఈ యూ షేప్లో ఉన్న కొయ్యలోకి దూర్చాలండి ఇలా దూర్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలాంటి ఒక పొలను తీసుకోవాలండి తీసుకున్న తర్వాత టైట్ చేసేయాలి ఇక్కడ ఇక్కడ మనం వేసాం కదండి ఈ పొలన టచ్ చేస్తే మనకి వెంటనే పక్షి అన్న నాతే జంతువు అన్న పడిపోద్దండి నేను ఇప్పుడు ట్రైల్కి ఈ గంటలు వేస్తున్నానండి ఈ గంటలు ఇలా గీసుకోవాలి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ట్రైల్ చూద్దామండి ఇలాంటి ఉచ్చులు చాలా వేసానండి కాకపోతే టైం అయిపోద్దని ఇది ఒకటే చూపిస్తున్నాను మీకు పక్షులు చంపడం అయితే మా ఉద్దేశం కాదు జస్ట్ మీకు చూపించడం కోసమే ట్రైల్ చూద్దామండి ఎలా పడుతుందో లేదో చూసారు కదండి ఈ పక్షి అన్నది ఈ ఊర్లో పడిపోద్ది కాలైనా నాతో బుర్రన్న పడిపోద్దండి ఉచ్చులోని మళ్ళీ ఒకసారి వేద్దామండి ఈ నైట్కి చూద్దాం చాలా ఉచ్చులు వేసాను మరి ఎన్ని పడతాయో చూద్దాం చూద్దామండి నేను ఉదయం 6 గంటలకు వచ్చాను మనకి పడినట్టు ఉంది చూడండి ఇది కమిసి పెట్టండి ఏ యాయ్ చూసారండి దీని గోర్రెలు ఉంటాయండి రెక్కేస్తాయి ఇంకా నాకు ఆల్రెడీ రెక్కేసింది చూసారు కదా ఎంత చారుపుకున్నాయో దీని గోర్రెలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలండి ఈ పిట్టల దగ్గర కోపంగా చూస్తుంది నాకేసి ఇది బహుశా రాత్రి పడి ఉంటుందండి బాగా పోరాడి ఉండి ఉంటుంది ఉచ్చుని తప్పించుకుందామని బాగా పోరాడి చూడండి వెనకాల బొచ్చు ఉడబీకేసుకుంది ఇదిగోనండి ఎంటికలన్నీ ఇక్కడ చాలా పడిపోయాయి చూసారండి ఇక్కడ ఉన్న ఈ మేతను తిన్న వల్ల అదేనండి ఈ గంటలు తిన్న వల్ల ఈ కర్రను కదిపింది ఈ కర్రను కదిపిన వల్ల ఈ కాలుకి అడ్డదండి ఉచ్చు చూసి చూశారు కదా ఇదిగోనండి ఉచ్చు అందుకే బహుశా
బతికే ఉంది. పీక పడిపో చచ్చిపోద్దండి అంటున్నా, కాకపోతే కాలు పడిపోయింది. ఇలాంటి ఉచ్చులు చాలా వేసానండి నేనైతే. అప్పుడులో చంపేవారండి మా గిరిజన ప్రజలు. ఇప్పుడైతే వ్యాసం పనులు వచ్చాయి కానీ అప్పుడైతే ఏమీ రాలేదండి. అందువల్ల ఇలాంటి పెట్టలో అలాగే అడవిలో పక్షులన్నీ కొట్టుకొని తినేవారంట, అది నిజమే. ఇప్పుడైతే అవలో తినట్లేదండి. దీని అయితే మరి వదిలేద్దాం మనం అయితే. చూసారండి ఆ పక్షి ఎంత స్వతంత్రంగా వెళ్ళిపోయిందో, నాకు కూడా చాలా ఆనందం వేసిందండి. ఇదిగోనండి మనం ఇక్కడ ఒక ఉచ్చు అనేది వేసాం కదా, ఇక్కడ పైన తోడు కట్టామండి. ఇక్కడ చూస్తే గంటలు అదే మొత్తం అన్ని తినేసిందండి. తినేసి ఇప్పుడు తోడు ఉండిచ్చు మనకి. చూడండి పైన మనం కట్టాం, ఇక్కడ పడలేదు. ఇక్కడ పడలేని వల్ల కొంచెం బాధగా ఉంది. అలాగే అలా కిందకి వెళ్దామండి. కిందకి వెళ్తే అక్కడ కూడా నేను ఉరిలేసాం కాబట్టి పడ్డేలా చూద్దాం. ఇక్కడైతే కొంచెం ఎక్కువ ముళ్ళు ఉంటాయని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ మనం ఒక కుచ్చి వేసామండి. మరి రే ఇక్కడ మనం పడ్డదండి. ఈ చూడండి ఇక్కడ ఎక్కువ ఆకు అన్నది ఉన్నదండి. ఈ ఆకులు ఉన్న వల్ల మనకు కనిపించలేదు. ఇదిగోనండి ఇలాగే పడుతుంది. చూడండి ఇక్కడ నాకే కోపంగా చూస్తుంది. ఈ పిట్ట పేరు ఏం పేరంటే కొమచి పిట్ట అండి. దీన్ని ఎలా గుర్తించాలంటే ఫస్ట్ దీని రెక్కలండి చూడండి ఎలాగున్నాయో. అలాగే రెండు తిట్టంటే చిన్న ముట్టి అన్నది కొంచెం సూదిగా ఉంటుందండి, కొంచెం పొడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇది ఎక్కువ బరువు ఏం పెరగదండి. మహా అయితే ఒక 50 నుంచి 100 గ్రాములు ఉంటుందండి, అంత మించి ఏం పెరగదు. అలాగే ఇప్పుడు గుడ్లు పెట్టే సీజన్ అండి. అలాగే మనం తోడు కట్టాం కదండి, ఆ తోడన్నది మనం ఇచ్చుకుందాం. అలాగే అక్కడ చూడండి అక్కడ కూడా పడినట్టున్నాయి, నాకు చాలా పడినట్టున్నాయండి. చూద్దాం ఇక్కడైతే. ఇక్కడ మనం మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను కదండి, ఇక్కడ బాగా మీకు ఉచ్చన్నది ఎలాగేయాలన్నది ఇక్కడ మనం వేసాం. చూడండి ఇక్కడ ఇక్కడ గంటలు అనేది లైట్ లైట్ తినేసి కరెక్ట్గా ఉచ్చుక అన్నది పడిపోందండి. కరెక్ట్గా దీన్ని పడిపోయింది. ఇక ఈ పెట్ట అయితే చాలా ఉసారుగా ఉంది. ఇదైతే చాలా ఉసారుగా ఉందండి. ఆ లోపల కూడా చాలా ఉచ్చులు అన్నది వేసానండి. అక్కడికి వెళ్ళి చూద్దాం. నేనైతే వేసిన ఉచ్చుల్లోని పక్షులు చచ్చిపోకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం రండి. ఇక్కడైతే ఆహారం అయితే తిన్నాయండి, అసలు లేవు. చాయ్ కూడా చాలా తెలివైనయండి, చాలా తెలివిగా తినేసి ఎగిరిపోతుంటాయి. అలాగే మనం అలాగా కొంచెం పైకి వెళ్దాం, అక్కడ కూడా వేసాం కదా కొన్ని. ఇక్కడ చూసిన ఇక్కడ సేమ్ అనండి, ఇక్కడ కూడా పడలేదు. అక్కడ ఒకటి వచ్చేసాం, అక్కడ మనం ఒక వచ్చేసామండి, అక్కడికి వెళ్ళి చూద్దాం. అందుకని చూడండి అక్కడైతే ఒకటి కనబడుతుంది. మరి అక్కడ పద్ధతులు చూద్దాం. నేనైతే చచ్చిపోకూడదు అనుకుంటున్నాను. ఇది కూడా చాలా అవసరంగా ఉందండి. ఇవి ఇక్కడ పడిపోయింది. కాలు కన్నది ఇలాగ చిక్కడుతుందండి. చూడండి మీకు చూపిస్తాను. ఇలా చిక్కడం వల్ల ఈ పక్షి అన్నది ఎక్కడికి వెళ్ళకుంటుంటుంది. ఒక్కోసారి ఈ తలకు కూడా పడిపోయే అవకాశం ఉన్నాయండి. ఈ తలకు కానీ పడ్డాయి అంటే వెంటనే చచ్చిపోతాయి. అంటే మనం ఇక్కడ ఈ తల మీద పడిపోతే వెంటనే బిగిసిపోద్దండి. బిగిసిపోయిన తర్వాత దీనికి ఊపిరాన్ని తీసుకోవడానికి అవ్వదు, వెంటనే చచ్చిపోతాయి. ఒక్కొక్కటి అప్పుడప్పుడు చచ్చిపోతుంటాయండి. ఇదైతే మనం అయితే 10 ఉచ్చులేసామండి. 10 ఉచ్చుల్లోని మనకి 6 ఉచ్చులన్నా ఎక్కువ మనం వేసిన ఆహారం తినేసి ఎగిరిపోయండి. ఇదైతే మనకైతే 4 పడ్డాయి. 2 ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇంటికి ఎందుకంటే పెంచుకోవడానికి అండి, నాకు కూడా పక్షులన్నా పెంచుకోవడం చాలా సరదా. ఈ 2 అన్నవి మనం వదిలేద్దామండి. చూడండి చాలా ఒకసారి వెళ్ళిపోయాయి. అలాగే ఇంకా ఇంతేనండి వీడియో. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, నాకైతే చాలా సరదాగా ఉంది. 2 అయితే ఇంటికి పట్టుకెళ్తున్నానండి. ఇది కూడా పడ్డది. ఇప్పుడు మనం ఈ తోడ అన్నది కోసేద్దాం. చూడండి చాలా అవసరం ఉంది కదా, చాలా అవసరం ఉంటాయండి. ఇది ఒకటి తీసుకున్నాం కదా, ఇంకోటి పైన ఉంటుంది, ఒకటి తీసుకున్నాం.